హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యా కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం తాటి ముంజలతో ఒక మంచి రెసిపీని చేసుకోబోతున్నాం ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా తాటి ముంజలను తీసుకొని వాటి పీల్ని మొత్తం తీసేయాలండి చూశారు కదా ఇలా పీల్ని మొత్తం తీసేసిన తర్వాత ఈ తాటి ముంజలని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి సీజన్ ఫ్రూట్స్ అన్నీ చాలా మంచివే అండి ఇది కూడా సీజన్ ఫ్రూట్ కాబట్టి దీన్ని కూడా తప్పకుండా ట్రై చేయవలసిందే ఇలా పీలిని మొత్తం తీసేసిన తర్వాత ఒకదాన్ని నాలుగు పాట్స్ చొప్పున కట్ చేసుకుంటున్నాను మీరు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోని ఒక రెండు మూడు స్పూన్లు చక్కెరనైతే వేసుకోవాలి ఈ ముంజల స్వీట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి మీరు కావాలంటే ఐస్ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మూతను ఉంచేసుకొని ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోండి చూశారు కదా ఇలా బ్లెండ్ చేసుకున్నారంటే సరిపోతుంది ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలను ఒక గ్లాస్ వరకు పోసుకోవాలండి అంటే పావు లీటర్ వరకు ఉంటాయి వీటిని పోసుకున్న తర్వాత మూతను ఉంచేసుకొని ఇంకొకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోండి చూశారు కదా ఇలా బ్లెండ్ చేసుకున్నారంటే సరిపోతుంది అంతే అండి పర్ఫెక్ట్గా ఈ మిల్క్ షేక్ని రెడీ చేసుకున్నాము ఈ తాటి ముంజలతో మిల్క్ షేక్ని చేసుకోవడం వల్ల చాలా చలువ చేస్తుందండి ఇలా వీటిని సర్వ్ చేసుకునేటప్పుడు సబ్జా గింజలను కనుక వేసుకొని సాగు చేసుకున్నారంటే ఇంకా చాలా చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎన్నో హెల్దీ బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్